చాలా బాధగా ఉంది. ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి అంటే ఎట్లా ఉండాలి, అదేవిధంగా నాయకులంటే ఎలా వ్యవహరించాలి, అవినీతిని ఎలా రూపుమాపాలి, నీతివంతంగా ఎలా ఆలోచించాలి, భావి తరాలకి ఎటువంటి దిక్సూచిని మనం ఇవ్వాలి అనే ఆలోచన విధానంతో తన అక్షరంతో ఈరోజు అందరికీ ఒక దిక్సూచిగా నిలిచిన మహానుభావులు రామోజీరావు గారు. ముఖ్యంగా అవినీతి మీద వారి అక్షరం నిజంగా ఒక ఆయుధంలాగా పనిచేసింది. ముఖ్యంగా ప్రజానాయకులు అవినీతి చెయ్యాలి అని అంటే, అవినీతి గురించి ఆలోచించాలి అని అంటేనే భయపడే విధంగా వారి యొక్క ఆర్టికల్స్ ఉండటం నిజంగా అవి ఏనాడో ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న పుణ్యం అని చెప్పచ్చు. అదేవిధంగా వాళ్ళ ఎడిటోరియల్స్ ఎంత ఇదిగా ఉంటాయంటే, మన ఒక సామాన్యుడి యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా వారి ఎడిటోరియల్స్ ఉండటం జరిగింది. నేను ఈనాడుని ఫాలో అయ్యే చెప్పాలి అని అంటే, ఈనాడు పేపర్ని ఈటీవీని ఫాలో అయ్యే ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఎలా ఎదగాలో నేర్చుకున్నాను అంటే, దట్ ఈస్ ఫ్రమ్ ఈనాడు స్కూల్ అని నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఇలాంటి మనిషి మళ్ళీ పుట్టాలి అంటే అది ఇక 1000 జన్మలు ఎత్తాల్సిందే. వారి ఆత్మకి శాంతి చేకూర్చాలి అని చెప్పి ఒక టీడీపీ నాయకురాలిగా ఎమ్మెల్సీగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.